అంతర్నిత్ర వీక్షకులకు స్వాగతం. నేను మిస్ సిఎస్. వికలాంగుల ధృవీకరణ పత్రము తీసుకోవాలని ఎదురు చూసే వారి కోసము ఈ వికారాబాద్ జిల్లా నుంచి వారికి ఒక శుభవార్త రావడం అనేది జరిగింది. ఈ వికారాబాద్ జిల్లాలో సదరం క్యాంపు శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ జిల్లా డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ తెలియజేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో రావడం అనేది జరిగింది. దివ్యంగా రండి ధ్రువపత్రం తీసుకోండి అన్న హెడ్లైన్ ఇచ్చారు. అర్హులైనటువంటి దివ్యాంగులకు ధ్రువపత్రం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సదరం శిబిరాలను ఏర్పాటు చేసేందుకు తేదీలను ఖరారు చేసింది. ఆయా తేదీల్లో ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తప్పనిసరిగా వికలాంగులు ఆసరా పెన్షన్ను పొందాలంటే వైకల్య ధ్రువపత్రము తప్పనిసరి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 29 వరకు మొత్తం 11 సదరం శిబిరాలను నిర్వహించనున్నారు. వైకల్య శాతం ధృవీకరణ పత్రం లేనివారు పాత ధృవీకరణ పత్రాన్ని రెన్యువల్ చేసుకోవాలి అనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్ పథకానికి అర్హత పొందాలని అధికారులు కోరుతున్నారు. పత్రం ఇచ్చి అర్హులైన అందరికీ ఆసరా అందించాలనే ఉద్దేశంతో శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైకల్య ధ్రువపత్రం ఉంటేనే పెన్షన్ కోసం నమోదు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. పుట్టుకతో బుద్ధిమాంద్యం ఉన్నవారు, కాళ్ళు చేతులు లేక ఇబ్బందులు పడుతున్నవారు, ఎముకలకు సంబంధించిన వైకల్యం కలిగిన వారు, చూపు లేక పోయిన వారు, మూగ చెవుడు నత్తి వంటి వైకల్యాలతో బాధపడుతున్న వారు హాజరు కావాలని అధికారులు చెబుతున్నారు. బధిరులకు అంటే చెవిటి మూగ వారికి 51%, ఇతర వైకల్యం ఉన్న వారికి 40% ఆ పైన ఉంటేనే పెన్షన్ అర్హత పొందుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ప్రస్తావించారు. జిల్లాలో 2 ఆసుపత్రుల్లో ఈ క్యాంపులను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందని పేర్కొన్నారు. వికారాబాద్ సిహెచ్సి ఆసుపత్రిలో ఈ నెల 13, నవంబర్ 17, డిసెంబర్ 15 తేదీల్లో శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. తాండూరు జిల్లా ఆసుపత్రిలో ఈ నెల 20, నవంబర్ 10, డిసెంబర్ 1 తేదీల్లో క్యాంపులు ఉంటాయి. కేటాయించిన తేదీల్లో ఎవరైనా రాకపోతే నవంబర్ 2, డిసెంబర్ 30న వికారాబాద్ సిఎస్సిలో, నవంబర్ 24, డిసెంబర్ 22, 29న తాండూరు జిల్లా ఆసుపత్రిలో శిబిరాలను నిర్వహిస్తారు. అన్ని రకాలకు 540 స్లాట్లు కేటాయించారు. ఆయా తేదీల్లో దివ్యాంగులు నమోదు చేసుకొని శిబిరం వద్దకు వచ్చి ధ్రువపత్రం పొందాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆసరా విభాగం అధికారి నర్సింహులు న్యూస్ టుడేతో పేర్కొన్నారు అని చెప్పేసి ఈ కథనంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇది ఫ్రెండ్స్ మన సదరం సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి వార్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.